वेलकम बैक टू अवर चैनल वीडियो नीन होम मेड बाथ पाउडर चूप्चो अला समर चमट पुक्ल पिल चाल इबंध पड़ता है कदा वाट मी पैक चूप्चो मुद्दे समर मन की बाग उपयोगपे होम मेड बाथ पाउडर चूप्चो चला सिंपल टू इंग्रीडियंट्स तो अदा तैयार इप्ड चूदा मुझे स्टव आ पैन पे अंदर नल्ल शनगलु उंटाई कदा मन की नार्मल तांबूलानिकि इस्तू उंटामु आ शनगलु ओक पाव केजी वेसुकोवाली दांट्लो ओक पाव स्पून नेय्यि वेसि दोरगा ओक 5 टू 6 मिनट्स बागा वेयिंचुकोवालन्नमाट वेयिंचुकुन्न तर्वात इवि बागा चल्लारिन तर्वात मनं पौडर चेसुकोवाली इला प्रिपेर चेसुकुन्न पौडर नि मनं स्टोर चेसि पेट्टुकोनि पिल्ललकि सुन्नु बिंडिला यूज चेयोच्चन्नमाट चाला बागा पनिचेस्तुंदि जी तेलुगु आयुर्वेदिक प्रोग्रम वच्चेदि कदा नेनु अंदुलो चूसी चेयडं स्टार्ट चेशानु बागा पनिचेस्तुंदि अंदुके मीतो षेर चेस्तुन्नानु शनगलु बागा ओक 5 मिनिट्स फ्राई चेसिन तर्वात स्टव आफ् चेसि इंदुलो पसुपु कोम्मलु वेसुकुंटुन्नानु ओक 10 पसुपु कोम्मलु अन्नमाट मी दग्गर मंचि पसुपु इंट्लो आडिचिंदि उंटे अदि कूडा वेसुकोवच्चु प्याकेट पसुपु अयिते प्रिजर्वेटिव्स उंटायि कदा वेसुकोवद्दु इप्पुडु इवन्नी बागा चल्लारबेट्टुकोवालि ओक प्लेट लोकि तीसेसुकोनि बागा चल्लारिन तर्वात मेत्तगा पोडि चेसुकोवालन्नमाट नेक्स्ट फेस पैक्स एला तैयार चेसुकोवालो चूद्दामु इप्पुडु दीनिकि कावाल्सिन पदार्थं नेनु अन्नी रेडीगा पेट्टुकुन्नानु अन्नमाट एलोवेरा जेल अलाने सैंडिल पौडर मुल्तानी प्लस सैंडिल अन्नमाट अदि अलाने ओक टमाटो प्यूरी तीसुकुन्नानु पेस्ट अन्नमाट ओक चिन्न टमाटोनु पेस्ट चेसि पेट्टुकुन्नानु अलाने मिल्क रोज वाटर अंड ई विटमिन टाब्लेट्स वीटन्नितो मनं इप्पुडु फेस पैक्स एला तैयार चेसुकोवालो चूपिस्तानु इदैते मुंदुगा मनं शनगलु फ्राई चेसुकुन्नाम कदा आ पौडर अन्नमाट మీరు ఇలా కావాలంటే స్క్రబ్ల కావాలి అంటే ఇలా ఉంచేసుకోవచ్చు లేదంటే బాగా జల్లించేసుకొని మెత్తని పౌడర్ ని మీరు స్టోర్ చేసుకుంటే చిన్న పిల్లలకు కూడా చంటి పిల్లలకు కూడా యూస్ చేయొచ్చు అన్నమాట ఇప్పుడు దీంతో ఎలా స్క్రబ్ల ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మీది మరీ సెన్సిటివ్ స్కిన్ అయితే ఈ స్క్రబ్ అన్నది వాడొద్దు నార్మల్ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే చక్కగా వాడుకోవచ్చు అన్నమాట ఆయిల్ టు కాంబినేషన్ స్కిన్ వాళ్ళైతే వాడుకోవచ్చు ఇప్పుడు 1 స్పూన్ నేను ఈ పౌడర్ తీసుకొని దానికి సరిపడంత మిల్క్ తీసుకొని పేస్ట్ లో చేసుకుంటున్నాను మీకు స్క్రబ్ లా వద్దు అంటే జల్లిం చేసుకొని బాగా మెత్తటి పౌడర్ అంటే మన శనగపిండి ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తటి పౌడర్ లాగా బాగా జల్లిం చేసుకొని అది వాడుకోవచ్చు అన్నమాట సరిపడని పాలు వేసుకొని చక్కగా పేస్ట్ లా చేసుకోవచ్చు చిన్న మిక్సీ జార్ లో ఫైన్ పేస్ట్ కూడా చేసుకోవచ్చు మీరు ఇలాగా దీన్ని పిల్లలకి నలుగులా పెట్టొచ్చు అన్నమాట ఇలా పేస్ట్ లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఇలా మనం బాడీ అంతా అప్లై చేసుకొని जस्ट जेंटल स्ट्रोक्स इव्वालन्नमाट मरी स्क्रब चेसुकोकूडदु एप्पुडु स्क्रब अनेदि हार्श गा चेसुकुंटे मन स्किन अनेदि डैमेज अयिपोतुंदि चाला लाइट स्ट्रोक्स इच्चुकुंटू मनं सर्क्युलर मूवमेंट्स लो चेसुकोवाली इला पिल्ललकि मोत्तमंता चेयोच्चन्नमाट सेंसिटिव स्किन वाळ्ळकि कोंचेम अप्लाई चेसेसि तर्वात ड्रई अयिन तर्वात वाश चेसेयंडि नार्मल फेस पैक ला अप्लाई चेस्ते ओक 15 मिनट्स तर्वात चल्लनि नीळ्ळतो वाश चेसुकोवच्चु అప్పుడు మనకి డెడ్ సెల్స్ అన్నీ పోతాయి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం డెడ్ సెల్స్ అన్నీ పోయాయి ఈ నకుల్స్ లో కూడా మనకి నల్లగా ఉంటుంది కదా అది కూడా పోతుందన్నమాట ఈ పౌడర్ ని మీరు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు డబ్బాలో వేసి మీరు ఎయిటర్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు సెకండ్ వచ్చేసి నేను చెమట పొక్కులకి చూపిస్తున్నాను అసలు మెయిన్ ప్రాబ్లం అంటే ఈ సమ్మర్ లో పిల్లలకి ఈ చెమట పొక్కులే బాగా వేధిస్తూ ఉంటాయి ఇది పోవడానికి వాళ్ళకి మంట రాకుండా ఉండడానికి ఈ ప్యాక్ అనేది బాగా ఉపయోగపడుతుందన్నమాట ఈ శాండిల్ పౌడర్ అయితే తీసుకోండి మీ దగ్గర నార్మల్ గా గంధం చెక్క ఉంటే అది కూడా సాన మీద అరగదీసి అది కూడా పెట్టొచ్చు ఈ ప్యాకెట్ అయితే 50 రూపాయస్ అన్నమాట 5 ప్యాకెట్స్ ఉంటాయి మీరు చాలా రోజులు వస్తుంది మీకు ఇది 1 స్పూన్ పౌడర్ తీసుకొని చక్కగా మిల్క్ వేసి అలానే కొద్దిగా ఒక స్పూన్ రోజ్ వాటర్ వేస్తే కూడా మనకి ఒక సూదింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట రోజ్ వాటర్ వల్ల అలానే ఎలోవెరా జెల్ కూడా వేసుకోవాలి 1 స్పూన్ ఎలోవెరా జెల్ ఎందుకంటే అది మనకి ఈ చెమట పొక్కులను తగ్గించడంతో పాటు మనకి ప్యాక్ అనేది డ్రై అయిపోయి మన బాడీలో ఉన్న మాయిశ్చర్ పోకుండా చూస్తుందన్నమాట అందుకని ఎలోవెరా జెల్ అనేది ఇందులో వేసుకోవాలి మొత్తం అన్ని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఈ గంధం పొడి వల్ల మనకి ఆ పేలిందంతా మంట తగ్గుతుంది చాలా హాయిగా సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట అందులోని మనం ఇందులో ఎలోవెరా జెల్ వేసాం అలానే రోజ్ వాటర్ కూడా వేసాం అవన్నీ బాగా పనిచేస్తాయి మన స్కిన్కి మంట తగ్గిస్తుంది గంధం వాడమన్నాను కదా అని పూజ సామాన్లో వాడే గంధం పౌడర్ వాడకండి అది అసలు గంధం పౌడరే కాదు కెమికల్స్ అవన్నీ ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి మీ దగ్గర గంధం చెక్క ఉంటే అది కూడా అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇలా బ్యూటీ ప్రొడక్ట్స్లో అమ్మే గంధం పౌడర్ కొనుక్కోవచ్చు అన్నమాట ఇలా మొత్తం ఎక్కడైతే మనకి పిల్లలకి పేలుతుందో అక్కడంతా బాగా అప్లై చేసేసి ఒక 10-15 మినిట్స్ తర్వాత వాష్ చేసేయచ్చు అలా బాత్ కి ముందు కూడా మీరు పెట్టొచ్చు కావాలంటే స్నానం చేయించే ముందు ఒక అరగంట ముందు పెట్టేసి మీరు స్నానం చేపిచ్చేయచ్చు చూసారు కదా ఇలా స్మూత్ గా వచ్చేస్తున్న తర్వాత
నెక్స్ట్ ప్యాక్ వచ్చేసి సన్ ట్యాన్ కోసం. ఈ ప్యాక్ అనేది నేను మా హస్బెండ్ మీద ఎక్కువ ప్రయోగిస్తూ ఉంటాను, తనకు బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలి. ఏంటంటే టమాటో కావాలి. టమాటోని చక్కగా తురిమేసుకుంటే ఇలా పేస్ట్లా అయిపోతుంది. ఆ పేస్ట్లో 1 స్పూన్ శనగపిండి వేసుకొని బాగా కలుపుకొని ఈ పేస్ట్ని మీరు చక్కగా ఎక్కడైతే మీకు ట్యాన్ ఉందో అక్కడంతా అప్లై చేసుకుంటే మీకు పోతుందన్నమాట ట్యాన్ అంతా. ఒక 15 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. మీకు నార్మల్గా శనగపిండి లేదు అంటే టమాటో జ్యూస్ కూడా అప్లై చేసుకోవచ్చు. టమాటో జ్యూస్ కూడా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది అనమాట మనకి టమాటో. ఎప్పుడు ఇలా మొత్తం అంతా అప్లై చేసుకొని డ్రై అయ్యే వరకు ఒక 15 మినిట్స్ వరకు ఉంచుకొని తర్వాత మీరు చల్లటి నీటితో వాష్ చేసేసుకుంటే మీకు ఆ ట్యాన్ అన్నది మెల్లమెల్లిగా తగ్గుతుంది. ఇది రోజు చేసుకున్నా కూడా ఏం పర్లేదన్నమాట. చూసారు కదా ఇలా ఎఫెక్టివ్గా ఉంటుంది. వెంట వెంటనే కాబట్టి మీకు రిజల్ట్ అంత తెలియకపోవచ్చు. మీరు గ్రాడ్యువల్లీ వాడుతూ ఉంటే బాగా రిజల్ట్ అన్నది ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చి లిప్స్కి అనమాట. ఇప్పుడు 2-3 డేస్ నుంచి మనకి ఏపీలో ఎండలు బాగా పెరిగిపోయి లిప్స్ అనేవి డ్రై అయిపోతున్నాయి అనమాట, పగుళ్ళు వచ్చేస్తున్నాయి. దీనికోసం ఒక టిప్ చెప్తాను. దానికన్నా ముందు వాటర్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. 6 లీటర్స్ వరకు వాటర్ తీసుకోండి. దాహం వేసినా వేయకపోయినా వాటర్ తాగుతూ ఉండండి. దాంతోపాటు ఈ విటమిన్ క్యాప్సిల్ తీసుకోండి. ఈ విటమిన్ క్యాప్సిల్ని ఒక హోల్ చేసి ఆ ఆయిల్ని తీసుకొని లిప్స్కి మీరు అప్లై చేసుకోండి. బెటర్ రిజల్ట్స్ కోసం నైట్ అప్లై చేశారంటే ఇంకా బాగా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. మా పిల్లలకి నేను అలానే అప్లై చేస్తున్నాను. ఈజీగా షాప్స్లో దొరుకుతాయి మనకి ఈ విటమిన్ క్యాప్సిల్స్. ఇవండి నాకు తెలిసిన సింపుల్ హోమ్ రెమెడీస్ అనమాట. నేను పాటించేవి నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఏమన్నా తెలుసుంటే అవి నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హోమ్, స్టే హైడ్రేటెడ్, స్టే సేఫ్.